ఓదెల యమున శంకరయ్య గారు, గట్ల వెంకటేష్ గారు, గారికి మేలు సేవా సంఘం తరఫున సాదాం సుస్వాగతం, సాదాం సుస్వాగతం. అలాగే విజయనగరం వార్డు కౌన్సిలర్ శ్రీ అల్లే గంగాసాగర్ గారికి సాదాం సుస్వాగతం. జ్యోతి ప్రజల దివస కోరుతున్నాను. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే. సంధ్యా దీపం నమోస్తుతే. ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతూ మరి కొత్త కార్యవర్గ సభ్యులు అయిన అధ్యక్షులు శ్రీ మారిశెట్టి మల్లేశం మేరు గారు, ఉపాధ్యక్షులు శ్రీ రాజిల్ల నారాయణ మేరు గారు, ప్రధాన కార్యదర్శి వేరిగా అలగర నివాస్ గారు కోరుతున్నాము. వస్తున్న శ్రీ ముదిగంటి రవీంద్రరెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాము. వేదిక అలంకరణ చేయాల్సిగా కోరుతున్నాము. కార్యవర్గ సభ్యులు మీరు సేవా సంఘం జగిత్యాల పట్టణం, జగిత్యాల పట్టణం ప్రమాణ స్వీకరణ ప్రమాణం, ప్రమాణ స్వీకరణ ప్రమాణం తేదీ 13/11/2022 ఆదివారం రోజున నేను అనగా మీ పేరు అనుకోండి. మారిశెట్టి మల్లేశం మేరు, సన్నప్ నర్సయ్య, నారాయణ ఉపాధ్యక్షుడు, నేను రాష్ట్రపతి గణేశన్ మేరు, ప్రణాబ్ గంగాధర్. నేను పట్టణ మేరు సేవా సంఘం వ్యక్తుల పట్టణ ప్రధాన కలిసిగా ప్రవాసంగా చేస్తున్నాను. యాదరి మహేష్ అని నేను, ప్రణాబ్ రఘు, పట్టణ మేరు సేవా సంఘం జైతల పట్టణ కోశాధికారిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. సార్ 5 రండి సార్. పట్టణ మేరు సేవా సంఘం, మేరు సేవా సంఘం జైత్యాల పట్టణంకి, జైత్యాల పట్టణంకి మీ యొక్క పదవి అనుకోండి సార్. మీ యొక్క పదవి అధ్యక్షుడు. తేదీ 30 10/10/2022 2022 ఆదివారం రోజున 3 సంవత్సరాల కాల పరిమితికి ఎన్నికల ద్వారా ఎన్నుకోబడినాను. నేను ఎన్నికల సమయంలో జగిత్యాల పట్టణ మేరు కుల సభ్యులకు ఇచ్చిన హామీలను అనగా కార్యక్రమాలను అమలు చేస్తానని అడ్హాక్ కమిటీ మరియు అనుభవం ఉన్న సీనియర్ సభ్యులు కుల సభ్యుల సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్తానని నాకు ఇచ్చిన ఈ మూడు సంవత్సరాల కాలంలో ఎలాంటి బంధుప్రీతి చూపనని రాగద్వేషాలకు లోను కాకుండా నిజాయితీగా నా బాధ్యతలను నిర్వహిస్తానని మన కులదైవం శ్రీ శంకరదాసమయ్య పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. జై మేరు. థ్యాంక్ యూ సార్. మరి ఈనాటి కార్యవర్గ సభ్యులు స్టేజ్ని అలంకరించాలని కోరుతున్నాను.
శ్రీ మార్చెడ్డి శ్రీనివాస్ గారిని సభాధ్యక్షుడు వహించాల్సిందిగా కోరుతున్నాను. మేయర్ సేవకులందరి తరఫున, కార్యవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. కుల సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు. నూతనంగా ఎన్నుకోబడిన మల్లేశం గారికి, నారాయణ గారు గారికి, గణేష్ గారికి, రమాదేవి గారికి, మహేష్ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. మన ఈ ప్రభా స్వీకార మహోత్సవానికి విచ్చేసిన ముఖ్య అతిథులు నా మీద విశ్వాసం ఉంచి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించిన మన కుల బాంధవులకు కూడా నా యొక్క నమస్కారాలు. వాళ్ళు నా మీద పెట్టిన నమ్మకాన్ని బొమ్మ చేయకుండా సంఘ అభివృద్ధికి పాటుపడతానని మీకు విన్నవించుకుంటున్నాను. నేను గత 30 సంవత్సరాల నుంచి కూడా ఈ ఎన్నికల కమిటీలు నిర్వహిస్తున్నాను. అందరూ కూడా మేము అనుకున్నట్టుగా అందరూ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ మల్లేశం గారు మరియు రాయల నారాయణ గారు మరియు తర్వాత మేతరి గణేష్ గారు రాసట్టి గణేష్ గారు, రాసట్టి రమాదేవి గారు, ఈ మేతరి గణేష్ గారు వీళ్ళందరూ కూడా మన సంఘ సభ్యులందరికీ అందుబాటులో ఉండి అన్ని కార్యక్రమాల్లో పాల్గొని అందరికీ సహకారాలు అందించాలని నేను హృదయపూర్వకంగా మా అడా కమిటీ ద్వారా కోరుకుంటున్నాను. ఏదో అందరు సభ్యుల సహకారంతో చేసి అదో ఇదో చేసుకొని ఏదో మాకు అప్పుడు పద్మారావు గారు, మన మినిస్టర్ గారు శ్రీనివాస్ యాదవ్ గారు, మళ్ళా మరి శశిధర్ రెడ్డి గారు, వీళ్ళందరి సహాయ సహకారం కూడా అప్పుడు తీసుకుంటాం మేము. వాళ్ళు సహకరించారు. మనం కూడా వాళ్ళతోటి మంచి సమానంగా ఉండి వాళ్ళతోటి మంచి ఆప్యాయంగా ఉంటే వాళ్ళు మనకు సహకరిస్తారు. మన కుల సభ్యులు కూడా మన సంఘ సభ్యులని నమ్మాలి, నమ్మకం తెచ్చుకోవాలి. మెయిన్ ఏంటంటే నమ్మకం కావాలి. నమ్మకం ఉంటే మనం అన్ని సంపాదించుకోవచ్చు. నమ్మకం ముఖ్యం కనుక అందరు మీరు కూడా మంచిగా ఇక్కడ మంచిగా మంచి బిల్డింగ్ కట్టాలని నేను కూడా ఆశిస్తూ నూతన కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి మాడిశెట్టి మల్లేశం గారు మరి వారితో పాటు వారి కార్యవర్గ సభ్యులందరూ కూడా పేరు పేరున నేను ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ కూడా కంగ్రాచులేషన్ టు ఆల్ ఆఫ్ యూ. మరి ఇందాక రమణన్న గారు చెప్పారు కార్పొరేటివ్ వ్యవస్థ గురించి, కార్పొరేటివ్ అనేక పెట్టుబడి వచ్చిన తర్వాత మరి ఇలాంటి పునరుద్ధులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మరి చిన్న స్కిల్ ఒక నాణ్యత ఒక ప్రావీణ్యత కలిగినటువంటి స్కిల్ వర్క్ అయినటువంటి టైలరింగ్ నేర్చుకున్నటువంటి మనందరము మరి ఈరోజు తెలంగాణ ప్రాంతంలో చిన్న కమ్యూనిటీ కాబట్టి మనం దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు మనం ఒక బట్ట తీసుకొని దాన్ని టైలరింగ్ చేసి ఒక షర్ట్గాను ప్యాంట్గాను పంచిన తర్వాత దానికి దాన్ని ఎక్కడో మాల్లో అమ్మినప్పుడే దానికి వ్యాల్ మన పుట్టిన దానికి వాల్యూ అడిషన్ అవుతా ఉంది. ఇక్కడ మనం అమ్మేదానికంటే అక్కడ రేట్ ఎక్కువ కమ్ముడు పోయేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. మనం అందరం అర్థం చేసుకోవాలి. మనకున్నది స్కిల్ మన దగ్గర ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ కింద సపోర్ట్ చేస్తూ ఉంది. వీటన్నిటిని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. మరి రాష్ట్ర పార్టీ కావచ్చు, కేంద్రం కావచ్చు, రాష్ట్ర అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రం కావచ్చు, మరి కేంద్రం కావచ్చు, అందరూ కూడా మరి ఇటువంటి మన కుల వృత్తులు వాటికి సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి కుటుంబాలలో మహిళలు కూడా కుట్టు మిషన్లు అందించడం కావచ్చు, మరి హ్యాండ్లూమ్
ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో మరి అక్కడ టైలరింగ్ను కూడా డెవలప్ చేయడం కావచ్చు, కేంద్ర ప్రభుత్వ పథకాలు కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి అనేక రకాలైన పథకాలు ఉన్నాయి. బట్ అన్నిటి కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి. మరి ఇక్కడ సంజయన్న గారు ఉన్నారు, నేను కేంద్రం నుండి కానీ రాష్ట్రం నుండి మీ అందరికీ సహకారం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ముందుకు రావాలి, మీ వృత్తిని కులవృత్తిని కాపాడుకోవడానికి మీరందరూ ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ జై. సోదరి మనలందరూ కూడా విచ్చేసి ఉన్నారు. వారికి వాస్తవీలకి ఆహ్వానితులందరికీ మీడియా సోదరులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజున ప్రమాణ స్వీకారం చేసినటువంటి నూతన కార్యవర్గం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, సహాయ కార్యదర్శి, కమిటీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున మున్సిపల్ కౌన్సిల్ పక్షాన, జగిత్యాల పట్టణ ప్రజలందరి పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి నిజంగా చెప్పాలంటే వ్యక్తిగతంగా అయినా కూడా మా కుటుంబంకి మా మేరు కుల బాంధవులతో ఎప్పటి నుంచో మంచి అనుబంధం ఉంది. మరి అటువంటి ఆత్మీయ బాంధవ్యంతోనే నేను చైర్పర్సన్ అయినప్పటి నుంచి కూడా మేరు సంఘ ఆధ్వర్యంలో చేసినటువంటి కార్యక్రమాలు కూడా కామదహనం కానివ్వండి, ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అండి, ప్రతి ఒక్కటి కూడా నన్ను ఆడపడుచులాగా పిలిచి నా చేతుల మీదుగా జరిపిస్తూ ఉన్నారు. దానికి చాలా సంతోషంగా ఉంది. మరి ఇంతకు ముందే రమణ అంకుల్ గారు చెప్పారు, ఎందుకంటే మనది ఇప్పటి అనుబంధం కాదు, తరతరాల అనుబంధం, ఎప్పటి నుంచో ఉన్న బంధం. పద్మశాలిలు నేతన్నలు దుస్తులు నేస్తే వాటికి ఎంతో నైపుణ్యతతో పొందికైన రూపాన్ని ఇచ్చేవాళ్ళే మన మేరన్నలు, సోదర సోదరిమణులు. నిజంగా వాళ్ళ కళకి హ్యాట్స్ ఆఫ్. ఇంతకుముందే మన అన్నపూర్ణ గారు, అదేవిధంగా హేమలత గారు కూడా రెండు పాటలు రచించారు. ఒకటి మన అన్నల, మన మేరు సోదరి సోదరిమణుల నైపుణ్యం గురించి, అయితే ఇంకొకటి వాళ్ళ కష్టాలు అన్నిళ్ళ గురించి. నిజంగా కరోనా టైంలో మేము స్వయంగా చూసాం ఎక్కువ కష్టాలను అనుభవించారు. ఆ 2 సంవత్సరాల పీరియడ్ అయితే చాలా గడ్డుకాలంగా గడిచింది మన మేడా కులస్తులకి, కానీ అది చాలా దయనీయమైన పరిస్థితి. మరి అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు గారు, సంజయన్న గారు వచ్చిన తర్వాత వారి సహకారంతో, అదేవిధంగా గౌరవనీయులు, ప్రియతమ నాయకురాలు కల్వకుంట్ల కవితక్క గారి సహకారంతో మన మేరు కులసంగ భవనాన్ని కూడా నిధులు గుర్తించడం జరిగింది. మరొక్కసారి ఈ సందర్భంగా మీ అందరి పక్షాన సంజయ్ అన్న గారికి, కవితక్క గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఒక చిన్న సజెషన్, ఏం లేదు, చాలా కులవృత్తులలో చూస్తూ ఉంటాము కానీ మన మేర కులవృత్తిలో మహిళలు కూడా ఎక్కువగా కులవృత్తి మీద ఆధారపడి ఉంటూ ఉంటారు. ఇప్పుడు మారుతున్నటువంటి కొత్త కొత్త డిజైన్లు వచ్చాయి, బొటిక్స్ అని వచ్చాయి, ఇవన్నీ కూడా వస్తూనే ఉన్నాయి. మనం కూడా కొంత అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మహిళా సంఘాల ద్వారా వడ్డీ లేని రుణాలు చాలా వరకు ఇస్తూనే ఉన్నారు. మన జగిత్యాల పట్టణంలో కూడా చాలా వరకు అందిస్తూనే ఉన్నాము. మరి మన మహిళలు కూడా ఎవరైతే ఉన్నారో ఒకటి లిస్ట్ సార్ట్అవుట్ చేసి మనకు అందించినట్టయితే డెఫినెట్గా కూడా వాళ్లకు ఆర్థిక సమృద్ధి కోసం, స్వయం సమృద్ధి కోసం నిధులు కూడా మంచిగా వెచ్చిద్దాం, మంచి డెవలప్మెంట్ కూడా చాలా బాగుంటుంది. మరి ఈ కార్యవర్గం ప్రత్యేకత ఏంటంటే మహిళలు ఉండాలి, ఎందుకంటే కులవృత్తి మీద ఆధారపడిన మహిళలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మా కార్యవర్గంలో మహిళలు ఉంటే బాగుంటుంది అని స్పెషల్గా ఒక పోస్ట్ని క్రియేట్ చేసుకుని సంయుక్త కార్యదర్శిగా కూడా ఉంది మన బీసీ బిడ్డలు ఎదగాల్సిన అవసరం ఉంది. తప్పకుండా డెఫినెట్గా మన సంజయ్ అన్న గారి సహకారం ఉంటుంది, మా సహకారం కూడా మున్సిపల్ నుంచి కూడా డెఫినెట్గా మీకు ఎప్పుడు కూడా ఉంటుందని సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని మరొకసారి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈ విషయం కూడా ఒకసారి ఈ 6 మహిళలు కూడా ఒకసారి మీ
కులవృత్తిలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళా సంఘాల ద్వారా ఒకసారి షార్ట్అవుట్ చేసి లిస్ట్ ఇస్తే డెఫినెట్గా కూడా వాళ్ళకి లోన్లు మనం అందించేటటువంటి ఏర్పాటు చేద్దాము. ఇదొక్కటి కూడా మనందరం కలిసి మంచిగా ఉంటుందని మరొకసారి రమాదేవి గారికి, మిగతా మహిళలందరికీ కూడా మన హేమలత గారు, అన్నపూర్ణ గారు మీరందరూ ఉన్నారు, వారందరికీ కూడా మరొకసారి తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. మరి ఈ ఆత్మీయ సమ్మేళనం మనందరం కూడా ఒకసారి కలిసినందుకు, ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు కూడా పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. డెఫినెట్గా కూడా మీ ఆశీర్వాదాలు ఎప్పుడూ మీ బిడ్డ పైన ఉండాలి. డెఫినెట్గా మీ బిడ్డ మీకు తోడుగా ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ నూతన కార్యవర్గానికి హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. జై మేరు, జై హింద్. మా సామాజిక నేపథ్యానికి అనుగుణంగా మేము వస్త్రాలు నేసేవాళ్ళం. చేనేత కుటుంబంకి వెళ్ళి నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళం మేము. మరి మేరు సంఘ సభ్యులేమో మీరు బట్టలు కుట్టేవాళ్ళం. అంటే మీకు మాకు వీటితో అనుబంధం ఉంది. అటువంటి అనుబంధం ఉన్నటువంటి కార్యక్రమం కనుకనే వాస్తవం నిన్న సాయంత్రమే నేను హైదరాబాద్ పోయేది ఉండే అనుకోకుండా ఆగిపోయినా ఇంతకు తమ్ముడు రవి ఫోన్ చేసి అన్న రా అని చెప్పినప్పుడు ఉదయమే డాక్టర్ సంజయ్ గారితో నేను జగిత్యాల పట్టణంలో పలు కార్యక్రమంలో పాల్గొని తిరుగుల సందర్భంలో వచ్చే అవకాశం వచ్చింది. చిన్నప్పుడు బట్టలు కుట్టించుకోవాలంటే పండుగలు వస్తేనే బట్టలు కుట్టించుకునేటువంటి పరిస్థితులు ఉండే అన్నట్టు ఉండేటువంటి ఆర్థిక పరిస్థితులలో ఎవరికైనా కానీ పండుగలు వచ్చినప్పుడే ఆ పండుగలలో కూడా ఒక రెండు ముందు బట్టలు కొంటే వాటిని కుట్టించుకోవాలని చెప్పంటే పెద్ద ఇబ్బంది అన్నట్టు వాళ్ళకి చేతి నిండా పనితో వాళ్ళుంటే మా బట్టలు కుట్టియాలంటే కుట్టియాలని చెప్పినప్పుడు అప్పుడు నేను అనుకుంటా అచ్చాలు అని ఉండకుంటా విజయ్ టైలర్ అనుకుంటా నా చిన్ననాడు ఉన్నటువంటి జ్ఞాపకం. కానీ ఇవాళ ఈ రోజులలో చూస్తే మారినటువంటి పరిస్థితులలో మొత్తం ప్రపంచంలో మారినటువంటి వాతావరణంలో మేరు కుల సంఘాలకు సభ్యులకు అంటే పనితులు పరిస్థితి వచ్చింది. రోజు రోజుకు ఈ వృత్తి తగ్గిపోతుంది. ఈ తగ్గిపోతున్నటువంటి వృత్తిని తట్టుకోవాలంటే ఈ పోటీ ప్రపంచంలో అందరం కూడా ఐకమత్యంగా ఉన్నప్పుడే కుల సంఘాలు అనేటివి పెట్టినప్పుడు ఏ వృత్తుల వాళ్ళు వేసినటువంటి నేపథ్యం కనుక ఉన్నాం ఆ కులాలను ఇప్పటి జరిగింది. అది కొన్ని వందల వేల ఏళ్ళ క్రితం ఇప్పటి కులాలు రాను రాను సమాజం వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో కార్పొరేట్ సంస్థలు పెట్టుబడిదారులు అనేటువంటి వాళ్ళ ప్రమేయం పెరగడం వల్ల ఈ వృత్తులన్నీ కూడా తగ్గిపోతున్నటువంటి పరిస్థితి. దీనికి ప్రభుత్వ పరంగా ఆదరణ లభించాల్సిన అవసరం ఉంది. దానికి గౌరవ సాంగ సభ్యులు సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా మన చైర్పర్సన్ గారు, వేదిక మీదటువంటి పెద్దలందరూ, వారితో పాటు నేను ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి ఏవైతే పాఠశాలల్లో కానీ కళాశాలల్లో కానీ అదేవిధంగా హాస్టల్లో కానీ ఉండే అటువంటి ఈ వృత్తి సంబంధించినటువంటి వాటికి మీకు మేము సంపూర్ణ సహాయ సహకారం అందిస్తామని చెప్పని నాకు వాస్తవంగా జగిత్యాల పట్టణంలో నేను మా విద్యార్థి సంఘ నాయకుడిగా ఎదిగి రాజకీయాల్లోకి రావాలన్నప్పుడు జగిత్యాల పట్టణం ఉండే యువకులు నేను దగ్గర తీసుకున్నప్పుడు ఈ ప్రాంతంలో తిరుగుతుంటుంటే రాగిల సత్యం మన మేరు సంఘ కులపెద్దగా ఇవ్వాలన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంలో జిల్లాలో ఉండే ఆనాడు తను యువజన సంఘం పెట్టి నన్ను ఆహ్వానించి ఇక్కడే ఒక కార్యాలయం ప్రారంభించి ఈ ప్రాంతంలో ఉండేటువంటి యువకులందరినీ కూడా సమీకరించినటువంటి దాంట్లో ఆ కుటుంబం ముందుండే చిన్ననాడు మేము ఆడుకోవాలనుకున్నప్పుడు ఈ గల్లీలకి ఎదుర్కొంటూ పోతూ ఇటు సింహవడాన కానీ పాలకట్ల ఇక్కడికెళ్ళి పోయేటువంటి పరిస్థితి ఉండే అటువంటి సంబంధం చిన్నటికెళ్ళి మీకు మాకు ఉంది. మీ సంఘం సంబంధించినటువంటి కొంతమేరకు ఆనాడు గతంలో అవకాశం వస్తే శాసనసభ్యులు కానీ మంత్రి కానీ పార్లమెంట్ సభ్యులుగా ఉన్న సమయంలో అధికార పక్షంగా ఉన్న సమయంలో కొంతమేరకు నిధులు సమకూర్చ జరిగింది. రాబోయే కాలంలో మీకేమైనా ప్రభుత్వ పరంగా అవసరం ఉన్నా ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అవసరం ఉన్నా పెద్దలు కేసీఆర్ గారు జగిత్యాల జిల్లా సమగ్ర అభివృద్ధి కొరకు జగిత్యాలలో ఉండేటువంటి ఈ పేదవాళ్ళ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కొరకు సంజయ్ గారిని ఎమ్మెల్యేగా ఆహ్వా పెట్టడం దానికి అనుగుణంగా నన్ను ఎమ్మెల్సీగా తోడుగా ఉండమని అనుభవం ఉన్నటువంటి మీరిద్దరూ ఇక్కడ ఉండేటువంటి మన నాయకులతో కలిసి పనిచేయండి, అక్కడ ఉండేటువంటి సమస్యలు తెలుసుకొని పరిష్కారం కొరకు పాటుపడి ఉండని చెప్పిన కనుక మీకు యొక్క సంక్షేమ అభివృద్ధి సమస్యల పరిష్కారం కొరకు మేమందరం కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పని ఆహ్వానించినటువంటి సోదరులకు ధన్యవాదాలు. ఈనాడు ప్రభారం స్వీకారం చేస్తున్న మన మల్లేశం గణేశం నారాయణ వారికి అందరికీ జిల్లా అధ్యక్షులకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సంతోషం, చాలాసార్లు మీరు నన్ను ఈ సంఘ భవనానికి ఆహ్వానించారు.
రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి ముఖ్యంగా తెలంగాణ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉత్తమ నాయకుడిని మీరు ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి ఆ ముఖ్యమంత్రి గారు ఏ వర్గానికైనా పరవాలేదు మనం అంతగా వారి వివిధ అవసరాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో మనం పాల్పంచుకోవాలని సూచన మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఈ సంఘానికి ప్రభుత్వం తరఫున 12 లక్షలు మంజూరు చేసే నాకు అవకాశం వచ్చింది అందుకు నేను ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు నన్ను ఈ సేవకుడిగా మీరు గెలిపించి వినియోగించినందుకు మీ అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మీరు ఈ అవకాశం నాకు కల్పించారు కాబట్టి నేను ఆ మాత్రం పైసలు తీసుకురాగలను ఆ 12 లక్షల రూపాయలు తీస్తే దానికి తోడుగా మీరు ఇంకో 20 లక్షలు ఖర్చు పెట్టుకున్నారు ఇవాళ బ్రహ్మాండంగా నడిపొట్టిన ఒక బిల్డింగ్ ఏర్పడ్డది కొంత మీకు అద్దె కూడా వస్తున్నట్టున్నది ఇందులో ఎన్నో సామాజిక సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు మీరు చేసుకుంటున్నారు వాటి కూడా నన్ను చాలాసార్లు ఇన్వైట్ చేశారు మీ అందరికి కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు ఇప్పటికే మిత్రులు రమణ గారు రవీందర్రెడ్డి గారు సోదరి శ్రావణి గారు చెప్పడం జరిగింది మేరు కులస్తులు అనుబంధం నాకు కూడా ఇదే గడియారం కాడ పుట్టి పెరిగిన కాబట్టి ఎక్కువ షాపులు గిన్నె ఉంటుండే ఫస్ట్ తెలుసుకోవాలి అంటే మేరు చిన్న మేము బాగా చిన్న పిల్లగారు మా తాతలు నానమ్మలు పుట్టించుకున్నారు ఇక్కడ సంధ్యలు సిద్ధార్థ స్కూల్ సంధ్యులతో మరి బావానికి మీకు తెలుసా తెలియదు మేము చిన్న పిల్లలు చూస్తుందా మీకు ఎరికైనా అందరికీ పెద్ద మనిషి ఇవాళ పిల్లగాలు ఉన్నారు ఇవాళ రేపు గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ అయిన తర్వాత ఆధునీకరణ అయిన తర్వాత పారిశ్రామికీకరణ అయిన తర్వాత చేతి వృత్తులకు చాలా ఇబ్బంది కలుగుతాం దానివల్ల మన మేరు కులస్తులు కూడా ఈ వృత్తిలో కొంత ఇబ్బంది అవుతుందన్న మాట వాస్తవం మరి ప్రపంచీకరణలో పోటీ ప్రపంచంలో తట్టుకోవాలంటే దానికి అనుగుణంగా మనం మారాల్సిందే తప్ప మనకు అనుగుణంగా ప్రపంచం మారదు ఉదాహరణ నేను అమెరికా పోయినా ఆడ పోయి ఒక అమెరికా బ్రాండ్ అంగీ కొనుక్కున్నాను సార్ నేను జనరల్గా పుట్టించుకునే వాడతా 90% ఓ 10% ఎప్పుడైనా కొనుక్కుంటాను కొట్టి దాని మీద మేడ్ ఇన్ చైనా అని రాస్తుంది అంటే చైనాలో పుట్టి అమెరికా అదే అడగొంటు బట్ట అక్కడదే డిజైన్ అక్కడదే బ్రాండ్ అక్కడదే తయారైంది అక్కడ ఇట్లా ఈ రకంగా జరుగుతూ ఉన్నా మొన్న కొంచెం మంచి అప్పుడప్పుడు వాకింగ్ చేస్తున్నా అని మెడ్సిటీ షూస్ కొనుక్కున్నాను అది కూడా అమెరికా రిబోక్ అడిడాస్ ఏదో ఉండే అట్లా ఎప్పుడో జనరల్ ఎదురు ఎవరో ఉంటారు కాబట్టి చూస్తారు నేనే చూసుకుంటే కిందికి చూసేవారు కల్లా మేడ్ ఇన్ చైనా అని ఉండదు మరి అన్ని మేడ్ ఇన్ చైనా మేడ్ ఇన్ చైనా అయింది వై నాట్ మేడ్ ఇన్ ఇండియా అని ఉండకూడదు మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అనే స్లోగన్ ప్రభుత్వాలు ఇస్తున్న సందర్భంలో కానీ ప్రభుత్వంలో ప్రతి పౌరుడు కూడా ఒక భాగస్వామి ఇక్కడ చూసినా కాబట్టి టీఆర్ఎస్ పార్టీలు ఉన్నాయని చెప్పి మా రవీందర్రెడ్డి బీజేపీ అని చెప్పి అది జాతీయ పార్టీ ఢిల్లీ ఏం చెప్తుంది మీకంతా దిగజారుడు మాటలు మాట్లాడదలుచుకోండి కానీ దీంట్లో మన బాధ్యతను కూడా మనం గుర్తించుకుంటూ దీంట్లో మనకు అడ్వాన్స్ అయితే దీంట్లో మన టెక్నాలజీ పెంచుకుంటే దీనికి కొంచెం ముందడుగు పోతే మరి చైనాలో కొట్టిన బట్టలు మనం ఇండియాలో కొట్టి మనం అమెరికాకి ఎందుకు పంపకూడదు సో ఆ స్థాయిలో ఆలోచన చేయాలి ఈ సంఘ సభ్యులు అప్పుడు మన వృత్తికి గౌరవం పోతుంది గౌరవం అనుకుంటుంది కానీ ముందుగాళ్ళు అయితే పొట్ట మీద దెబ్బ పడకుండా అయితే ఉంటారు లేకపోతే పొట్ట మీద దెబ్బ పడే పరిస్థితి ఈ విషయంలో మొదటి నుంచి కూడా అందమే ఉన్నారు కాబట్టి ఎవరెవరో పొట్టిక్లను పెడుతున్నారు ఎవరెవరో తెలియని చేపలు పెడుతున్నారు మీ వృత్తిలో అన్ని వర్గాల వాళ్ళు వస్తున్నారు మరి మీరు మొదటి నుంచి అందులోనే ఉన్నవారు ఎందుకు కొంత ముందరికి పోవద్దని చెప్పి ఈ సందర్భంలో ప్రశ్నిస్తున్నా మిమ్మల్ని కోరుతా ఉన్నా మరి ఈ రకంగా మీరందరూ కూడా ఎందుకు పోండి తప్పకుండా ఈ ప్రభుత్వం కొన్ని వర్గాలకు కులవృత్తులు ప్రోత్సహించడానికి చెప్పింది ఇంకా మీ కులవృత్తి కూడా తప్పకుండా కొంత చేయాల్సింది ఉంది డెఫినెట్గా చేసేవారే కావచ్చు ఎందుకంటే గంగపతిలో చేస్తాం కాదు యాదవ్లోకి చేసాం రైతులకు చేసాం గజకులకు చేసాం నాయుడు బ్రాహ్మణులకు చేసాం మరి మనకే చేయొద్దని ఏం లేదు మీరు కూడా
తెలంగాణలో ఒక భాగస్వామ్యం మీ అందరి ఓట్లతో కూడా గెలిచిన అది ఆ గుర్తు మాతో నుంచి ఇంతకు ఉద్యమ నాయకుడైన మన మంత్రి గారు ఉన్నారు. ఈ కరోనా అనేది ఒక 2.5 సంవత్సరాలు ప్రపంచం అంతా ఎక్కడికి తీసుకుపోయింది. తప్పకుండా మునుముందు మీకు కూడా ఏదో ఒక విధంగా లభ్యం ఉంది. రకంగా నేను కూడా బాధ్యతగా నిర్వహిస్తా మీ గెలిపించిన శాసనసభ్యులుగా నేను కూడా ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నా శక్తి కొద్ది తగ్గిపోవడానికి అయితే చేయాల్సిన సంతృప్తి ఉంది. జగిత్యాల పట్టణాన్ని మనం అభివృద్ధి చేసుకుంటున్నాం. ఇవాళ బ్రహ్మాండమైన హాస్పిటల్ తెచ్చుకున్నాం, కొన్ని రోడ్లు పెద్దగా చేసుకుంటున్నాం, జిల్లా చేసినాం, మార్కెట్ చేసినాం. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని కార్యక్రమాలు జరిగినాయి. జగిత్యాల 2014 కంటే ముందు 2014 తర్వాత అనేది పుస్తకాలలో రాసుకోవడం చాలా చేయడం జరిగిందని చెప్పి నేను గర్వం చేస్తున్నా. ఈ యొక్క విషయాలు అయితే నేను చర్చకు ఎక్కడైనా సిద్ధం. మరి ఈ రకంగా మీ అందరి సహకారంతో గెలిచిన అభివృద్ధిలో ముందుకున్నాం. ఇంకా ముందు మీ సంఘానికి కూడా మా తోడ్పాటు తెలియజేస్తూ మరొకసారి మల్లేశంకు, గణేశంకు, నారాయణ, రమాదేవి గారు, మిగతా సభ్యులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అధ్యక్షులుగా ఉన్నప్పుడు మనకు గౌరవ ఎమ్మెల్యే గారి నిధుల నుండి 2 లక్షల రూపాయలు అప్పుడు ఇవ్వడం జరిగింది. అలాగే కవిత మేడం గారి ద్వారా కూడా మన